బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆశల గల్లంతు సిట్టింగులతో పోటీ పడొద్దన్న కేటీఆర్ మీటింగుల్లో కార్పొరేటర్లకు స్వీట్ వార్నింగ్ పార్టీ కోసం కష్టపడాల్సిందేనని హుకుం గీత దాటితే వేటు తప్పదని హెచ్చరికలు బీజేపీ కార్పొరేటర్లు టచ్లో ఉన్నారన్న కేటీఆర్ వాళ్లు పార్టీ మారితే ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అని టాక్ వాళ్లతో పోటీ పడద్దని ఇండైరెక్ట్ గా కేటీఆర్ ఆర్డర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంచలంచెలుగా ఎదగడానికి చూస్తున్న తరుణంలో కేటీఆర్ వారి ఆశలపై నీళ్లు చల్లారు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న కార్పొరేటర్లకు ఈసారి భంగపాటు తప్పటం లేదు గ్రేటర్ హైదరాబాద్ లో యాభై ఆరు మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లున్నారు అందులో పది మంది వరకు అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్నారు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో యాక్టివిటీలను పెంచారు ఏ అకేషన్ వచ్చినా కేసీఆర్ అధిష్టానం దృష్టిలో పడే విధంగా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక టికెట్ తమకే అంటూ అనేక సందర్భాల్లో శ్రేణుల ద్వారా ఆయా నియోజకవర్గాల్లోకి పంపించి ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ నెల పదహారు నుంచి వార్డు కార్యాలయాల ప్రారంభం ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో కేటీఆర్ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న వారి వివరాలను పార్టీ అధిష్టానం సేకరించింది ఇది అధిష్టానం ఊహించినంత మంది ఉండటంతో ఒకంత కి గురైంది మొదటి నుంచి కూడా కేసీఆర్ సిట్టింగులకే టికెట్లు అంటూ బహిరంగ సభ వేదికలపైనే ప్రకటించారు మారిన రెండు మూడు స్థానాలు మినహా మిగతా అందరూ సిట్టింగులే బరిలో ఉంటారని కేడర్ భావిస్తోంది అయితే ఈ మధ్యనే కేసీఆర్ నిర్వహించిన సర్వేలో పలు ఎమ్మెల్యేలు ఎనిమిది మంది మంత్రులపై బ్యాడ్ రిపోర్టు రావడంతో వాళ్లను తప్పించి ఆయా స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న కార్పొరేటర్లను రంగంలోకి దించుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది దీంతో ఆశావాహులు అధికమవడంతో కేటీఆర్ ఓవైపు బుజ్జగిస్తూనే మరోవైపు హెచ్చరికలు జారీ చేశారు ఎన్నికల ముందు ఇలా చేస్తే ప్రజల్లో నెగిటివ్ సూచనలు వెళ్తాయని కేటీఆర్ భావించారు ఎమ్మెల్యేలతో కార్పొరేటర్లు అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది రానివారు నిరాశపడద్దని పార్టీ కోసం కష్టపడేవారికి గుర్తింపు లభిస్తుందని సంకేతాలు కేటీఆర్ ఇచ్చినట్లు శ్రేణులు మాట్లాడుకుంటున్నారు మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని ఓ బీజాన్ని వదిలారు దీంతో షాక్ కి గురైన కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు తాము టికెట్ ఆశిస్తున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ నుంచి వచ్చే వారికి ఎమ్మెల్యే ఆశ పెట్టినట్లు శ్రేణుల్లో టాక్ నడుస్తోంది మరోవైపు ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసినా పార్టీకి తాము చేసిన సేవలకు ఇంకెప్పుడు గుర్తింపు వస్తుందంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు ఏళ్ల తరబడి టికెట్ ఆశించి భంగపడ్డవారికి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే టికెట్ అందని ద్రాక్షగానే మారింది దీంతో వారు పార్టీ మారే అవకాశాలు లేకపోలేదు ఈసారి కూడా కార్పొరేటర్లకు టికెట్ రాదని కేటీఆర్ వ్యాఖ్యలతో స్పష్టం కావడంతో టికెట్ ఆశించేవారంతా బీఆర్ఎస్ లో కొనసాగుతారా లేక ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతారా అన్నది వేచి చూడాల్సిందే